ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 13న చలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మలు పెట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్డుపై మేకులు ఏర్పాటు చేశారు పోలీసులు. రైతుల చలో ఢిల్లీ పిలుపుతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. 7 జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే నిలిపేసింది. పంటలకు కనీస మద్దతు ధరపై 2020లో కేంద్రం రూపొందించినటువంటి చట్టంపై రైతులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఆ సమయంలో వారిపై పెట్టిన కేసుల కొట్టివేత, ఇతర డిమాండ్లతో ఈ నెల 13న పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు పంజాబ్ హర్యానా రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జీంద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది ప్రభుత్వం. రైతులను నిర్వహించేందుకు గాను అంబాలా జిల్లాలో ఢిల్లీకి దారితీసే రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడంచెల కట్టడి చర్యలు అమలు చేస్తున్నట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు గురువారం పార్లమెంటు ముట్టడికి బయలుదేరగా ఢిల్లీ శివార్లలోనే పోలీసులు వారిని కట్టడి చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దింపి ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి నగరంలోకి అనుమతించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి న్యూఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతు ఉద్యమానికి సిద్ధమవుతుంది ఇటు సంయుక్త కిసాన్ మోర్చా. 13వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించిన నేపథ్యంలో భద్రతా దళాలు ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో ఢిల్లీ హర్యానా సరిహద్దులైన సింగు, టిక్రి, అలాగే ఇటు ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దు అయిన ఘాజీపూర్ వద్ద భారీగా బ్యారికేడ్లను అలాగే ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. సో ఆ తరహా పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు అలాగే హర్యానా పోలీసులు, ఇప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీ భద్రతా బందోబస్తుని మోహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కేంద్రం కూడా ఇటు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది. ఫిబ్రవరి 8వ తేదీన ఒకసారి ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. రేపు మరోసారి చండీగఢ్ లో చర్చలు జరగబోతున్నాయి. చండీగఢ్ వేదికగా ఇటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అలాగే నిత్యానంద రాయ్తో పాటుగా మరొక కేంద్ర మంత్రి కూడా చర్చలు జరపబోతున్నారు. పీయూష్ గోయల్, అలాగే అర్జున్ ముండాలు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. అలాగే పంజాబ్ సీఎం కూడా ఈ చర్చల్లో ఉండబోతున్నారు. 200 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఇటు రైతుల పంటలకు మద్దతు ధర, అలాగే గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా చేసిన ఉద్యమంలో ఎవరైతే రైతు నాయకులపై కేసులు పెట్టారో సో వాటిని ఉపసంహరించుకోవడంతో పాటుగా ఇటు విద్యుత్ బిల్లుని నిలుపుదల చేయడం, అలాగే రైతులకు స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడం, రైతులకు పింఛన్, ఈ విధంగా అనేక డిమాండ్లు 10 డిమాండ్లతో ఇటు కేంద్రం ముందుంచడం జరిగింది. కొన్ని లిఖిత పూర్వకంగా కూడా 2021 డిసెంబర్ 9న సంయుక్త కిసాన్ మోర్చాకి కేంద్రం హామీలు ఇవ్వడం జరిగింది. సో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎంఎస్పీని ఇవ్వడం, అలాగే ముఖ్యంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎవరైతే ప్రతినిధులను సూచిస్తుందో వారికి ఎంఎస్పీ పై ఏర్పాటు చేసిన కమిటీలో స్థానం కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది. అలాగే రైతు రుణాలను మాఫీ చేయాలి, ఎరువుల ధరలు తగ్గించాలి. ఇటువంటి డిమాండ్లను ముఖ్యంగా లఖింపూర్ చేరి ఘటనకు సంబంధించి 4 రైతులు జర్నలిస్ట్ హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని మంత్రివర్గం నుంచి తప్పించడం, ముఖ్యంగా అరెస్ట్ చేయడం, ఇటువంటి డిమాండ్లు కూడా ఉన్నాయి. అలాగే అమరులైన రైతుల కుటుంబాలకి ముఖ్యంగా పరిహారం, పునరావాసం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని కూడా నెరవేర్చాలి అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తోంది. రైతులు, వ్యవసాయ కూలీలందరికీ కూడా నెలకి 5000 రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అలాగే కరువులు, వరదల కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది. సో ప్రస్తుతం ఈ ముఖ్యంగా ఈ గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి, 2 సంవత్సరాలు అవుతున్నా కూడా. సో అవి నెరవేర్చలేదు కాబట్టి వాటిని ఫుల్ఫిల్ చేయాలంటూ కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపుకోవడం జరిగింది. అయితే మళ్ళీ ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు, లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి రైతు ఉద్యమం మరి ఉధృతం కాకుండా గతంలో 7 దినాల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో, ఢిల్లీ హర్యానా అలాగే ఢిల్లీ హుపీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. రోడ్లపైన టెంట్లు, నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే వంట వార్పు చేపడుతూ రోజుల తరబడి, నెలల తరబడి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని కొనసాగించారు. సో ఆ తరహా పరిస్థితులు మళ్లీ పునరావృతం అయితే ఎన్నికలపై ప్రభావితం చూపుతుందన్న కోణంతో 3 కేంద్ర మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి
రైతు సంఘాల నాయకులతో చర్చలు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే చర్చలు జరుపుతున్న సమయంలోనే ఒకవేళ చర్చలు విఫలమైతే కనుక ఇటు ఉద్యమానికి సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తుగా భద్రతా పరంగా సెంట్రల్ ఢిల్లీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు పార్లమెంట్ ముట్టడి లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఇటు పంజాబ్ నుంచి వచ్చే రైతులను అడ్డుకునేందుకు హర్యానా పోలీసులు హర్యానా సరిహద్దుల్లో ఆంక్షలను విధిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ హర్యానా వచ్చిన తర్వాత హర్యానా మీదుగా ఢిల్లీ వస్తున్నట్లయితే కనుక ఢిల్లీ సరిహద్దుల్లో నోయిడా సరిహద్దుల్లో సింగు టిక్లీ బోర్డర్స్ వద్ద ఇక్కడ ఢిల్లీ పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చేవాడిని అడ్డుకునేందుకు గాజీపూర్ సరిహద్దుల వద్ద ఢిల్లీ పోలీసులు సన్నద్ధమైన పరిస్థితి ఉంది. కంటైనర్లు అలాగే క్రేన్లు భారీగా ఇటు వాటర్ క్యాన్ వాహనాలు వీటన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి. ఒకవేళ రైతులు తమ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రపోజల్స్ ఒప్పుకోకపోయినట్లయితే ఉద్యమానికి సిద్ధమైనట్లయితే చలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధమైనట్లయితే కనుక అప్పటికప్పుడు ఆపడం వారిని సాధ్యతరం కాదు. కాబట్టి ముందస్తుగానే భద్రతా దళాలన్నీ కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే హర్యానాలో 7 జిల్లాల్లో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం జరిగింది. అలాగే బల్క్ ఎస్ఎంఎస్ సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. సో ఓ పక్క చర్చలు అంటూనే మరో పక్క ఆంక్షలు విధించడం పట్ల రైతు సంఘాల నాయకులు ఈ ముఖ్యంగా మొబైల్ సేవలు నిలిపివేయడం అలాగే ఇటు కంచెల్ని వేయడం బ్యారికేట్లను వేయడం సో వీటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి సంయుక్త కిసాన్ మోర్చా. ఈ రైతు ఉద్యమ ప్రభావం అనేది ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ ట్రాఫిక్ పైన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనదారులకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగా హర్యానా ప్రభుత్వం ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీని కూడా జారీ చేసిన పరిస్థితి ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితిలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఇటు హర్యానా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం హర్యానా సరిహద్దులో 50 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు అలాగే హర్యానా పోలీసుల్ని మోహరించడం జరిగింది. అంబాలా శంభు అలాగే కనౌరి జిమ్ ముఖ్యంగా దబ్బాలి సరిహద్దుల నుంచి ఢిల్లీలోకి ముఖ్యంగా పంజాబ్ మీదుగా పాదయాత్ర చేయాలని చెప్పి రైతులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం హర్యానా పోలీసులు ఢిల్లీ పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. రైతు ఉద్యమం మరోసారి ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని కలవర పెడుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.